దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఓటర్ల జాబితా తయారీకి సంబంధించిన గొడవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది. ఓటు హక్కు అనేది చాలా ప్రతి పౌరుడికి కూడా చాలా ముఖ్యమైనది. దాని గురించి ప్రత్యేకంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సినంత అవసరం లేదు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు వస్తుంది. ఆ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించారు అన్న ఎలిగేషన్లు రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం దొంగ ఓట్ల మీద పెద్ద గొడవ జరుగుతున్నది, చాలా పెద్ద రచ్చ జరుగుతున్నది. ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. తుది ఓటర్ల జాబితా కూడా డిక్లేర్ చేశారు. ఓటర్లు చేర్చడంలో కానీ అందులో కానీ ఎటువంటి గొడవలు జరగలేదు. వాళ్ళు ఓటర్లను చేర్చుకున్నారు, ఓటర్ లిస్టు రివైజ్ చేశారు, కొత్త లిస్టు కూడా ప్రకటించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అట్లా జరగట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలకి సంబంధించిన ఓట్లని గంపగుత్తగా తీసేస్తున్నారు. ఈ తీసేయటంలో అధికార పార్టీ ప్రమేయం ఉంది అనేది ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ. తెలుగుదేశం పార్టీ ఉత్త ఆరోపణ చేయటమే కాదు, దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది. ఒక ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో అయితే దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించడంతో ఫస్ట్ లెవెల్ ఆఫీసర్లు ఇద్దరు సస్పెండ్ అయిపోయారు. కింది స్థాయి అధికారులు బూత్ లెవెల్ ఆఫీసర్స్ అయితే వాళ్ళు దాదాపుగా 9 మంది సస్పెండ్ అయ్యారు. ఇది ఒక్క ఉరవకొండ కాన్స్టిట్యున్సీలో ఈ ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం స్థాయిలో ఎస్టాబ్లిష్ కాకుండా ఇంకా చాలా దొంగ ఓట్లు చేర్పించుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ దొంగ ఓట్లతోటే గెలవటానికి ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ ప్రధానమైన ఆరోపణ. ఈ ప్రాసెస్ అంతా ఎందుకు ఇంత ఇదిగా ఎందుకు జరుగుతున్నది అంటే అధికార పార్టీ పూర్తి స్థాయిలో అధికారుల మీద తమకు కావాల్సిన అధికారులని జిల్లా స్థాయిల్లో వేసుకొని కింది స్థాయి వరకు స్థానిక ఎమ్మెల్యేనో లేకపోతే స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడో చెప్పిన వాళ్ళకే పోస్టింగులు ఇస్తూ వచ్చారు. వాళ్ళు తమ విధేయతని చాటుకోవటానికి ఈ ఎలక్షన్ టైం వచ్చింది కాబట్టి తమ విధేయతని ఈ విధంగా ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా చాలా కాన్స్టిట్యున్సీల్లో సాక్ష్యాధారాలతో సహా తెలుగుదేశం పార్టీ ఈ దొంగ ఓట్ల వివరాలన్నీ సేకరిస్తున్నది. ఇవన్నీ కూడా వివిధ స్థాయిల్లో దీని మీద కంప్లైంట్లు ఫైల్ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ నెల 28వ తారీఖు ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి కలిసి దీనికి సంబంధించిన పూర్తి కంప్లైంట్ని ఇవ్వాలని కూడా ఆయన ఒక షెడ్యూల్ పెట్టుకున్నారు. ఈ విధంగా ఈ దొంగ ఓట్లు మీద జరుగుతున్న రచ్చతోటి దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని గైడ్లైన్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించింది. ఈ గైడ్లైన్స్ ఏ రాష్ట్రానికి లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఉండటం అనేది అధికారంలో ఉన్న పార్టీకి ఒక రకంగా చూస్తే అది పరువు తక్కువ పని కిందే వస్తుంది. ఈ గైడ్లైన్స్ కూడా ఎంత స్ట్రింజెంట్గా, ఎంత పకడ్బందీగా, ఎంత కఠినతరమైన నిబంధనలతోటి తయారు చేశారు అంటే ఎక్కడ పొరపాటు జరగటానికి వీలు లేకుండా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘం. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అక్కడ ఉండే ప్రాసెస్ వల్ల అక్కడ ఉండే వివిధ స్థాయి వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్లు వచ్చినా కానీ వాళ్ళు స్థానిక అధికారులను అడుగుతారు, అంటే జిల్లా కలెక్టర్ని అడుగుతారు. జిల్లా కలెక్టరు స్థానిక ఆర్డీఓనో ఎంఆర్ఓనో వీళ్ళని అడిగి రిపోర్ట్లు తెప్పించుకుంటాడు. ఈ మొత్తం ప్రాసెస్లో అందరూ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్న చోట వాళ్ళు రిపోర్టులు అంతా బానే ఉంది సక్రమంగానే జరిగింది అని వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఎవరు చేయగలిగిందే ఉండదు. తర్వాత మళ్ళీ దాని మీద కౌంటర్స్ ఫైల్ చేసుకోవడం ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్ అంతా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఇదంతా చేసుకున్నారు. ఇదంతా చేసి రిపోర్ట్లు స్థానిక అధికారులు ఇక్కడేం జరగలేదు అని రిపోర్ట్లు ఇచ్చినా కానీ ఆయన ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘాన్ని అప్రోచ్ అయ్యి దొంగల్ని ఓటు దొంగల్ని పట్టుకున్నారు. ఈ విధంగా ఓటు దొంగల్ని పట్టుకోవటం వల్ల ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారులందరూ కూడా వాళ్ళు కొంతవరకు అలర్ట్ అయినట్టే కనిపిస్తున్నది. బట్ పూర్తి స్థాయిలో ఇంకా జరగట్లేదు, ఇంకా జరగట్లేదు. ఈ ఇచ్చిన దొంగ ఓట్లని ఆపటానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్లైన్స్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా గవర్నమెంట్ అనేది కూడా వేచి చూడాల్సిన విషయం. వీళ్ళు ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్లైన్స్ని కనుక స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రంలో దొంగ ఓట్లు చేర్పించటం, లేకపోతే ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓట్లని తీసివేయటం, ఈ ప్రక్రియ దాదాపుగా ఆగచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఏమవుతుందంటే బూత్ లెవెల్ ఆఫీసరు రికమెండ్ చేస్తున్నాడు, ఉన్నత స్థాయిలో ఉన్న ఆఫీసర్ దాన్ని ఓకే చేస్తున్నాడు, ఓటర్ల జాబితా మారిపోతూ ఉన్నది. అట్లా కాకుండా ఆర్డీఓకి ఎంఆర్ఓకి కూడా బాధ్యతని ఫిక్స్ చేస్తూ కొత్త గైడ్లైన్స్ వచ్చినాయి. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఇదే కాకుండా ఓటరు కొత్త ఓటరు చేర్చుకోవాలి అంటే ఫామ్ 6 ఫిల్ చేయాలి. ఫామ్ 6 అని అడిగితే కొత్త ఓటరు చేర్చుకోవాలి అంటే ఆ ఫామ్ 6 ఇస్తారు. ఆ ఫామ్ 6లో ఫిల్ చేయాలి. ఫిల్ చేసి ఆధార్ నెంబర్ కూడా అందులో ఫైల్ చేయాలి. ఆధార్ నెంబరు కంపల్సరీ కాదు, కానీ ఆధార్ నెంబరు ఆధారంగానే ఓటుని చేర్చడం అనేది చేయాల్సి ఉంటుంది. సాధారణంగా అట్లా చేస్తున్నారు. ఈ ఫామ్ 6 ఫిల్ చేసి ఇవ్వటం ఒక ఎత్తు అయితే ఫామ్ 7 అని ఉంది. ఈ ఫామ్ 7 ప్రకారం ఓటర్లను తీసేయటం, ఓటర్లను డిలీట్ చేయటం. ఇక్కడ ఈ ఏరియాలో ఉండట్లేదు అతను, అందుకని అతని ఓటు తీసేయాలి అని చెప్తే ఫామ్ 7 చేస్తే తీసేస్తారు. లేదు నేను బలానా ఈ నియోజకవర్గం నుంచి బలానా వేరే నియోజకవర్గానికి వెళ్ళాను అని ఫామ్ 7 ఇస్తే ఫామ్ 7లో మారుస్తారు. ఇప్పుడు ఏంటి అంటే ఈ ఫామ్ 7ని దుర్వినియోగం చేస్తున్నారు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ ఫామ్ 7 పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బలానా ఇక్కడ ఈ పేర్లు రాసేసి వీళ్ళందరూ ఇక్కడ ఉండట్లేదు డిలీట్ చేసేయండి అని ఇస్తున్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు సీదిరి అప్పలరాజు లాంటి వాళ్ళు కూడా చెప్పారు, ఫామ్ 7ని ఉపయోగించుకోండి, మీ ప్రత్యర్థి ఎవరన్నా మన పార్టీకి ఓటేయని వాడు ఎవడన్నా ఉంటే వాడు ఓటు తీసేయండి అని చెప్పి పబ్లిక్లో చెప్పిన వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఇదే విధంగా ఆయన ఒక్క వీడియో బయటకు వచ్చింది, కానీ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం లోపల చేస్తున్నది ఇదే ఫామ్ 7. ఈ ఫామ్ 7 ఉపయోగించి ఓట్లు తీసేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన కొత్త గైడ్లైన్స్లో ఏముంది అంటే ఈ ఫామ్ 7ని 5 ఓట్ల కన్నా 5 పేర్ల కన్నా ఎక్కువ ఇవ్వటానికి వీల్లేదు అనేది. ఒక 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 పర్సన్ 5 ఫామ్ 7ల కన్నా ఎక్కువ ఫామ్ 7లు దాఖలు చేయడానికి వీల్లేదు అనేది కూడా ఒక నిబంధన పెట్టింది. ఇది ఒక రకంగా ఈ ఫామ్ 7 దుర్వినియోగాన్ని అడ్డుకోవటానికి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఒక నిర్ణయం. దీంతోపాటు తప్పుడు ఫామ్ 7 సబ్మిట్ చేసేవాడికి 1 సంవత్సరం జైలు శిక్ష విధించవచ్చు అని కూడా కేంద్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్లో పెట్టింది. ఈ గైడ్లైన్స్ ఆధారం చేసుకుంటే ఇప్పుడు ఈ ఫామ్ 7ని దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడు కింద స్థాయిలో ఉన్న అధికారులు కరెక్ట్గా పనిచేయగలిగితే, నిష్పక్షపాతంగా పనిచేయగలిగితే. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు, అది వేరే విషయం, దాని మీద వేరే. బట్ కేంద్ర ఎన్నికల సంఘం ఈ విధమైన గైడ్లైన్స్ ఇవ్వటం అనేది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఈ వెసులుబాటుని ఉపయోగించుకొని ఫామ్ 7 దుర్వినియోగాన్ని అరికట్టడానికి అవకాశం ఉంది. ఇది వరకు గత కాలంలో ఈ ఎన్యూమరేషన్ ఓటర్ల జనాభా లెక్కలతో పాటు ఓటర్ల చేర్పు కార్యక్రమం కూడా టీచర్లు నిర్వహించేవాళ్ళు. టీచర్లకి ఆ ఏరియాలో ఒక ఏరియాలో డ్యూటీ వేసేవాళ్ళు. టీచర్లు వెళ్ళి వాళ్ళందరినీ వివరాలు సేకరించి దాన్ని అందజేస్తే అది ఓటర్ల జాబితాగా వచ్చేది. మార్పులు చేర్పులు ఆ ఇంట్లో ఉన్నది లేనిది ఇవన్నీ కూడా తరోగా ఒక ఒక స్క్రూటినీ జరిగిపోయి ఉండేది. ఇప్పుడు ఆ వ్యవస్థ లేకుండా కొత్త వ్యవస్థలు రావటం వల్ల టీచర్లకేమో విద్యాబోధన తప్ప వేరే డ్యూటీలు వేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల ఇప్పుడు ట్రైనింగ్ లేని వాళ్ళు, సమాజంలో బాధ్యత లేని వాళ్ళు, లేదు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు, లేదు ఎవరో ఎమ్మెల్యే చెప్తేనో ఎంపీ చెప్తేనో ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు, అంటే ఇటువంటి అందరూ ఇటువంటి వాళ్ళని కాదు కానీ మెజారిటీ ఇట్లా వచ్చిన వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేస్తుండటం వల్ల ఆంధ్రప్రదేశ్లో అయితే మరి ఇంకొక పాయింట్ కూడా దీనికి యాడ్ అవుతుంది. వాలంటీర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వాలంటీర్ల ద్వారా ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లని మేనేజ్ చేసుకుంటుంటాం. వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడటం, వాలంటీర్లు ఇచ్చిన సమాచారాన్ని వాళ్ళు ఫైనల్గా తీసుకోవటం, ఈ విధమైన అవకతవకలు ఎక్కువైపోయినాయి అన్నమాట. సో అందుకని పాత వ్యవస్థ అది చాలా ఫుల్ ప్రూఫ్ వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థ దురదృష్టవశాత్తు పోయి ఈ కొత్త వ్యవస్థలు రావటం వల్ల ఈ కొత్త పరిణామాలన్నీ జరుగుతున్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మొత్తం రాష్ట్రంలో దాదాపుగా ఒక 20 లక్షల దొంగ ఓట్లను చేర్పించింది అధికార పార్టీ అని ఆధారాలతో సహా ఎలిగేషన్ చేస్తూ ఉంటే, అధికార పార్టీ ఏం చెప్తుందంటే 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి అధికారంలో ఉన్న పార్టీ ఒప్పుకోవటం కూడా ఇదే బహుశా దేశంలో ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు. 60 లక్షల గతంలో జరిగినాయి, గతంలో వీళ్ళందరూ దొంగ ఓట్లు. ఈ దొంగ ఓట్లని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేర్పించింది, వాటిని మేము తీసేస్తున్నాము అనేది అధికార పార్టీ వర్షన్. మరి 60 లక్షల దొంగ ఓట్లని తెలుగుదేశం పార్టీ చేర్చి ఉంటే ఆ పార్టీకి ఓటమి సంభవించి ఉండేది కాదు కదా. ఇది ఒక చిన్న లాజిక్. అంటే ఓటర్లను చేర్చుకోవటం అంటే వాళ్ళనే చేర్చుకుంటారు కదా, ఇప్పుడు ఎట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందో. సో అందుకని అధికార పార్టీ బయటికి వచ్చి 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి, వాటిని తీసేస్తున్నాము, దానికోసమే ఫామ్ 7లు పెడుతున్నాము అనటం కూడా ఇక్కడెక్కడ లాజిక్కి నిలబడటం లేదు. సో ఈ విధమైన పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త గైడ్లైన్స్ని ఇవ్వటం, ఈ గైడ్లైన్స్ని క్షేత్ర స్థాయిలో వీటిని అమలు చేయాలనే ఆదేశాలు ఇవ్వటం ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ పరిణామంతో అయినా సరే కొంతవరకు దొంగ ఓట్లు తగ్గినా, లేదు స్వాతంత్రం తీసుకొని అధికారులు అధికార పార్టీ వైపు మొగ్గు చూపకుండా అరికట్టగలిగినా కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ కొత్త గైడ్లైన్స్ ఉపయోగకరంగా ఉంటాయి.